పొదుపు చేస్తారా సార్ ఇప్పుడు కూడా బాగా అంటే మై మై క్యాషియర్ తనే పెళ్ళైన పెళ్ళైన రోజు మన్నాడు నేను పనిచేసిన తాజ్కౌర మండల్ హోటల్కి తీసుకెళ్ళి ఇద్దరం కూర్చుని నేనేమిటి నా ఏమిటి నా ప్లస్లు ఏమిటి నా మైనస్లో ఏమిటి అన్నీ చెప్పేశాను ఐ సెట్ హెన్స్ ఫోర్త్ ఆర్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ కావాలన్నా తన్నే అడుగుతాను తర్వాత ఒక బడ్జెట్ పెట్టేసింది మంత్కి మీకు ఇంత ఇస్తాను అది మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా నెలలో ఖర్చు పెట్టుకుంటారా దాచుకుంటారా నాకు అనవసరం సో మళ్ళీ నేను నెక్స్ట్ టైంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ వస్తాయని వాట్ హ్యాపెన్ అప్పుడు లెక్కలు అడుగుతూ ఉంటుంది సో గుడ్ థింగ్ తను చాలా పొదుపు అమ్మా చాలా పొదుపు చాలా బ్రైట్ ఫ్ర ద డే వన్ మాకు వెన్ వెన్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో కూడా ఒక రూపాయి వచ్చిందంటే దాంట్లో ప్రతిదీ ఆ రూపాయలు ఐదు పైసలు బాబుకి ఐదు పైసలు ఇంటి ఖర్చులకు లేకపోతే ఐదు పైసలు అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఐదు పైసలు మా అమ్మగారి నాన్నగారికి ఒక ఐదు పైసలు హెల్త్ గురించి ఐదు పైసలు దానాలకి ఇలా అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంత మిగిలిందంటే ఈ నెల మనం దీంతోనే బతకాలండి సో దాంట్లో ఏమైపోతుందండి కోరికలు తగ్గిపోతూ ఉంటాయి అవును అంతే కదా సార్ కట్ అయిపోతూ ఉంటాయి సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నాకు రెగ్యులర్గా వన్స్ అనే వేరు రెస్టారెంట్స్కి వెళ్ళాలని నాకు ఒక కోరిక ఉండేది అది మెల్లిగా సో అది తగ్గిపోవడం 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 జీవితం ఏంటంటే ఆ అలవాటు కూడా పోతుంటుంది దిస్ ఇస్ అవు తెలిసి తెలియకుండా అది అగెయిన్ సృష్టి అనండి మైండ్ అనండి అలవాట్లని అన్నీ తగ్గిపోతుంటాయి మోడరేషన్ వచ్చేస్తా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా సో దట్ ఇస్ అవ్ యూట్యూబ్ సో ఈ నెల ఎందుకులే వద్దులే పర్వాలేదు నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి యూ కీప్ సేవింగ్ సో ఈ నెల సేవ్ చేసిన ఐదు పైసలు నెక్స్ట్ నెక్స్ట్ మంత్కి ఐదు పైసలు సేవ్ అవుతుంది దట్స్ హౌస్ షీ బిల్ట్అప్ టోటలీ నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ స్ఫూర్తిగా చెప్తున్నాను నిర్మొహమాటంగా చెప్తున్నాను నేను సుఖంగా ఉన్నానంటే తనే హండ్రెడ్ పర్సెంట్ శైలజ గారిని చూసిన వాళ్ళు చాలా తక్కువగా ఆవిడ మాట్లాడినా అందరూ అందరికీ వచ్చే పదం చక్కని తల్లి అని అంటే నేను తనకి పేరు పెట్టేసాను మదర్ తెలిసా అని అవునా పలు సందర్భాల్లో పలు సందర్భాల్లో ఇక్కడ సార్ ఇంటికి వచ్చినప్పుడు కూడా వారు సార్ గురించి మీకు తెలుసు కదా కొన్ని కొన్ని డైరెక్ట్గా చెప్పారు ఇండైరెక్ట్గా చెప్పారు నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా అనేసి ఆయన అన్నయ్య అనేవారు అనమాట సార్ యాక్చువల్లీ అంటే మాకు చాలా కొద్దిగా తెలుసు వారి గురించి వారు చాలా అంటే ఎనర్జెటిక్ ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఇచ్చేస్తారు స్నేహితులకి మంచి మంచి మనసు మనసు అదే నేను ఎప్పుడు చెప్పేది ఆయన సింగింగు ఆయన యాక్టింగు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఆయన యాంకరింగ్ ఇవన్నీ ఒక శిఖరం అంటే వ్యక్తిగా ఆయన ఇంకో శిఖరం అమ్మా ఏ గుడ్ సచ్ సచ్ఎ గుడ్ హార్ట్ అది వి మిస్ దట్ దట్ మంచి మంచి జ్ఞాపకాలు మీకు సఫుల్ అమ్మా ఆయ ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు ఎందుకు అని అంటారు ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది ఏదో మంచితనం ఉంటుంది బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి అది చూద్దామంటారు ఆయన అంతే ఎవరి మాట్లాడకూడదు పరిష్కరించుకోవడం ఎలా పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు సిస్టమ్ తీసుకోండి ఈ శరీర సిస్టమ్ని తీసుకుంటే మీరు నెగిటివిటీ మాట్లాడి 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 మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి 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 ఎక్కడెక్కడెక్కడికి వెళ్ళిపోతుంది ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ కరప్టెడ్ ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది అసలు దానికి ఎక్కించకుండా వైరస్ ఎక్కించకుండా ఉండండి ఆయన ఈ మాట అన్నారండి అంతే ఏమో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తే మాట అన్నారేమో అలాగనే ప్రవర్తించానంటే ఆయన కరెక్ట్ మేసా లేదే వదిలి ఎందుకు అన్నారో ఆయన మూడేదో ఉందో అలా అలా దట్ ఈస్ అవర్ టు పాప ఆయన ఆయన మీద ఎంత పెద్ద అభాండం వచ్చింది రైల్వే స్టేషన్లో మనుషులు పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపలికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది అది ఎంత దారుణం ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను అసూయతో వచ్చేవి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఈ ఈ మాటలు వచ్చేవి ఏంటంటే ప్రతి ఒక్కడు అనుకుంటాను నేను అందుకే నేను చెప్పాను ప్రతి ఒక్కడు మీద అవే ప్రతి ఒక్కడు నిన్న అంత గొప్ప వ్యక్తి వేయడానికి కూడా తప్పే లేదు బట్ ఇంకో వ్యక్తికి అవకాశం వచ్చి నాకు రాకపోయేసరికి ఏంటట అతను ఏంటట అతను అనేది ఈ ప్రూవ్డ్ అవును యు డూ ఇట్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆటోమేటిక్లీ వస్తుంది అది చేయం మనం కరెక్ట్ కదా సార్ సో అంటే ఎవరి గురించి మాట్లాడకూడదు ఇది కాదు మాట్లాడకూడదు అని కాదు నెగిటివిటీ వద్దంట నెగిటివిటీ వద్దు ఇప్పుడు స్వప్న మేడం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి మీ యాంకరింగ్ మీ భాష మీ మ్యూజిక్ సెన్స్ నాలెడ్జ్ వీటన్నిటి గురించి దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్ టు టాక్ వై టేక్ ఎన్ హార్డ్ టాపిక్ నెగటివ్గా ఎందుకు ఇద్దరు మాట్లాడాలి ఈజ్ ఇస్ పాయింట్ విచ్ ఈస్ సో వండర్ఫుల్ అలా ఎప్పుడు ఆయనకి ఎవరితో ఈస్ బేసిక్లీ అమ్మా సిర్స్ నుంచి పాదాల వరకు ఈస్ టూ గుడ్ పర్సన్ అమ్మా మాలు గారు అవును ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ముందు ఈ విల్ మేక్ యూ కంఫర్టబుల్ అవును అవును సార్ అది మాత్రం కరెక్ట్ మేము అయితే వణికిపోయే వాళ్ళం ఒకసారి కలిసిన అంటే మా లాంటి వాళ్ళం ఎవరైనా గీనింగ్ లో ఎవ్వరైనా ఫస్ట్ ఆయనకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఎస్ సింగర్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్తున్నావు అంటారు ఆ కళొక ఐదా పద అరగంట ఇది సరికి తెలిసి తెలియకుండా హీ మేక్స్ యూ సో కంఫర్టబుల్ మీరు ఆయనతో సంభాషించి బయటకు వచ్చేసరికి మా బాలు అని వచ్చేస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మా బా వచ్చేసింది ఆ కంఫర్ట్ జోన్ హీ టేక్స్ యూ కరెక్ట్ హీ గివ్స్ యూ సో మచ్ అండ్ అక్కడి నుంచి ఏదైనా మీరు ఏదైనా ఒక కాన్సర్ట్ చేయాలి ఒక కాస్ కోసం ఏదంటే దెన్ హీ గివ్స్ యూ ఐడియాస్ ఏమంటే ఈ ఒక్క కాజ్కి ఈ ఒక్క కాన్సర్ట్ అయితే ఇది అవ్వదండి ఇలా చేయండి ఇలా చేయండి అని సో దెన్ వాట్ హ్యాపన్స్ అక్కడి నుంచి అండి దే స్టార్ట్ ఓనింగ్ ఏం అండ్ ప్రతి వాళ్ళు ఏమిటి బికమ్ పాజిసివ్ మా నా అనేసి నీకే నా అని వచ్చేస్తుంది సో బేసిక్గా ఏంటంటే ఆయనలో ఉన్నది ఆ మంచితనం రెండు ఏంటంటే ఈ నెవర్ ఎవ్వర్ ఎక్కడైనా నేను ఒక ఒక అన్నది ఫీలింగ్ ఉండదు ఇప్పుడు పిల్లలతో పిల్లల్లా మాట్లాడతారు పెద్దలతో పెద్దల్లా మాట్లాడతారు జ్ఞానులతో జ్ఞానుల్లా మాట్లాడతారు ఏమీ తెలియని పాములతో పామురులాగే మాట్లాడతారు అని మెక్సిమం కంఫర్టబుల్ అది అది అట్స్ అది వారికి పుట్టుకుతో వచ్చిందా వారు ఈ ప్రయాణంలో నేర్చుకున్నారా కదా బట్ ఇట్స్ ఫెంటాస్టిక్ గిఫ్ట్ అవి చూసి నేను నేర్చుకుంటుంటాను చాలా అంటే ఇంటెన్స్ పర్సన్ మీరు చాలా లైట్ హార్టెడ్ పర్సన్ గారు మీ ఇద్దరు కాంబినేషన్ చాలా కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా మా ముగ్గురికి వన్ ఆఫ్ ద బాగా ఇష్టమైంది క్రికెట్ సో క్రికెట్ గురించి మాట్లాడప్పుడు దట్ ఈస్ ది అదే చెప్తున్నాను ఈ కామన్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయంటే దాని మీద మాట్లాడుతుంటారు అంతే సో ద ఎంటైర్ కాన్వర్జేషన్ గోస్ ఏ డిఫరెంట్ మ్యాన్ సడన్గా ఫోన్ చేస్తారు రావచ్చా ఇంటికి అని సార్ అంటాను ఏం చేస్తున్నారు ఇప్పుడే వచ్చాను సార్ కొట్టు ఓపెన్ చేయబోతున్నాను రావచ్చా అంటారు వస్తారు కూర్చుంటారు ఆ వేళ నాకు ముందు ముందు ఫస్ట్ ఇయర్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఒక అద్భుతమైన పాట పాడి హీ వాంట్స్ టు షేర్ దట్ దట్ ఈస్ అవును విత్ ఈ పాట పాడ పాట పాడని ఇది ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు మా మాట్లాడుకున్నప్పుడు తెలిసి తెలియకుండా అన్న ఈ ఇది చూస్తుంటే ఈ పల్లవుల అలాగ వాళ్ళిద్దరూ దగ్గర దగ్గర అరవై డెబ్బై పల్లవులు పాడేస్తారు మ్యూజిక్ అన్నిటికీ ఉన్న బేస్ ఒక రాగము ఈ దీంట్లో మిక్స్ దీంట్లోనే వస్తుంది ఇక్కడే ఇక్కడ ఎక్కడెక్కడ ఈ ఎంజాయ్స్ దట్ సార్ మీకు సంగీతంతో ప్రవేశం జీరో అసలు జీరో మంచి వాయిస్ కదా సార్ మీది వాయిస్ ఉండొచ్చు అమ్మా దాని శైల అదేంటుంది వాయిస్ ఉండొచ్చు నో ప్రాబ్లం బట్ శృతి అన్నది భగవంతుడిచ్చే గిఫ్ట్ మీకు అంటే శృతి ఎప్పుడు పాడే ప్రయత్నం కూడా చేయలేదు సార్ సరదాగా శైలజ గారు అప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను కదా మా బాబు వాడు ఆరు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఆ ఎందుకు బయటకి వెళ్ళింది వాడు నెత్త టైము చెప్పాను లభిబాబు వాడు నోరు మూసేశాడు ఇలా ఏడుస్తూ ఏడుస్తూ నన్ను నోరుచేపు పడుకోలేను అప్పుడు నేను అనుకుంటానో ఇది ఇది భరించడం పడుకోవడం బెటర్ పడుకున్నాను ఇలాగే ఏదో పాడుతుంది నాకు కిషోర్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం ఏ పాట ఇష్టం సార్ అంటే కిషోర్ గారు ఏ పాటైనా స్పెషల్లీ సాడ్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా చాలా ఇష్టం అది ఎప్పుడైనా టీవీలో ఉంటుంది ఆయనతో పాటు నేను పాడేస్తు ఉంటాను ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది వెళ్తుంది ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది నాకు అసలు దాని గురించి జాస్ ఉండదు ఆ సాంగ్ ఇది పాడారు అది అలా తర్వాత ఎప్పుడూ వస్తుంది అన్నమాట చిన్న రిక్వెస్ట్ ఏంటి పాడద్దు ఏ బాగానే పాడుతున్నాను కదా కరెక్ట్గా ఆయనతో సింగ్ చేశాను కరెక్టే ఆ తాడం వేరు ఈ తాడం వేరు ఆ శృతి వేరు ఈ శృతి వేరు ఎందుకో భయం వేస్తోందండి ఏం భయం అని నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోతుంది కానీ వారికి నమస్కారాలు అంటే మొహమాటం కొద్ది అయినా బాగుందని చెప్పి చాలా మంది కాదు కదా ఎంత శ్రీవారైనా కూడా మొహమాటం కొద్దీ ఫీల్ అవుతారనో ఏదో భరిస్తారు చాలా మంది కానీ మీరు దగ్గర నో క్వశ్చనే లేదు